శివాజీ గారిది వెబ్ సిరీస్ వచ్చింది భయ్యా, 90s కిడ్స్ అని. థియేటర్ లో గనక రిలీజ్ చేస్తే సూపర్ హిట్ పక్కా అయిపోతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అనేవి నాచురల్ గా తీశారు భయ్యా, కామెడీ సీక్వెన్స్ తో కూడా మామూలుగా లేదు. అదైతే వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేశారు, అదే థియేటర్ లో గనక పడి ఉంటేనా. ఇంకా అందులో అయితే మన శివాజీ గారు బిగ్ బాస్ లో ఎలాగైతే మనకి ఎలా కనిపించారో ఆ నాచురాలిటీ, అందులో ఓటీటీలో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ లో కూడా 90s కిడ్ లో కూడా సేమ్ అలాగే ఉంటది. అంటే మనం పల్లవి ప్రశాంత్ గారికి ఎలా సపోర్ట్ చేశారో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మన శివాజీ అన్న, సేమ్ అట్లాంటి నాచురల్ వేలోనే ఇక్కడ కూడా ఈ ఓటీటీ వెబ్ సిరీస్ లో కూడా అయితే 90s కిడ్స్ లో అయితే సపోర్ట్ చేశారు. ఓ ఒక పాపకి చదువుకోవడానికి సహజంగా అయితే క్యారెక్టర్ ఉంటది, కామెడీ లెవెల్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇక అన్ని ఒక ఎత్తుంటే ఒక బీజిఎం ఉంటది భయ్యా, ఒక చిన్న కుర్రాడిది బుడ్డాడిది చిన్న తమ్ముడిది, ఆడి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. ఇంకా 90s కిడ్స్ అయితే మొత్తం పర్ఫెక్ట్ గా ఎలాగుంటారో ఈ వెబ్ సిరీస్ లో అయితే చూపించారు. ఫన్ మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు ఇంక సెంటిమెంట్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంకోటి ఏం చెప్పాలంటే ఇందులో ఫేమస్ బీజిఎం మనకి, యాక్చువల్గా మన పేరెంట్స్ దగ్గర మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, తప్పు చేసిన తర్వాత ఆ తప్పు నీ కప్పుకుంచుకోవడానికి కొంచెం నటిస్తాం కదా, ఆ నటించే దగ్గర సేమ్ రియాలిటీగా మనం అయితే ఎలా నడుచుకుంటామో మూవీలో కూడా సేమ్ అలాగే తీశారు. ఆ బీజిఎం కూడా ఎక్సలెంట్ గా ఉంటది, సాంప్రదాయని అని బీజిఎం వస్తుంది భయ్యా ఆ వెబ్ సిరీస్ లో 90s కిడ్స్ లో. అది మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఆ బుడ్డోడు చేసిన క్యారెక్టర్, ఆ చిన్న తమ్ముడు చేసింది అంత బాగుంది. కన్ఫామ్ గా ఇదైతే చూడవలసిన వెబ్ సిరీస్, చూడండి ఎక్సలెంట్ గా ఉంటది. ఇంకా నెక్స్ట్ దాంతో పాటుగా మనకి పెద్ద కొడుకు ఉంటారు, శివాజీ పెద్ద కొడుకు, ఈ సాంప్రదాయని బీజిఎం అన్న కదా అది చిన్న కొడుకు, ఇంకో కూతురు కూడా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద కొడుకు క్యారెక్టరైజేషన్ కూడా భలేగా ఉంటది భయ్యా. నాకైతే ఒక దగ్గర బాగా ఎమోషనల్ గా అనిపించింది, మా నోడు పెద్ద కొడుకు ఫుల్ టాపర్ అనమాట. ఇంకా సడన్ గా ఏమవుద్దంటే 10th రిజల్ట్స్ వచ్చేసరికి టాపర్ కింద వస్తాడు అనుకుంటారు, కానీ లో మార్క్స్ వస్తే ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. అంటే అక్కడ క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారంటే, ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి బాగా చదివిన వ్యక్తి మార్క్స్ రాకపోతే ఎలాగో ఫీల్ అవుతారో అక్కడైతే క్యారెక్టరైజేషన్ అలా డిజైన్ చేస్తారు భయ్యా. అదైతే బాగా నచ్చుతుంది, మీరు కూడా చూడండి. వన్ ఆఫ్ ది రికమెండెడ్ వెబ్ సిరీస్ లోగా అయితే 90s కిడ్స్ చూడొచ్చు. ఆ 90s కిడ్స్ 2000 కిడ్స్ కూడా సిమిలర్ గా ఉంటది, 95% ఆల్మోస్ట్ సిమిలరే. బట్ 90s కిడ్స్ అని టైటిల్ అయితే ఇచ్చారు, దానికి 2000 కిడ్స్ అని ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఇంకా ఈ వీడియో రివ్యూ మీకు ఎలా అనిపించదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేను మీ నోకేష్ సైనింగ్ ఆఫ్.